సామాజిక సేవలో భాగంగా అదాని కృష్ణపట్నం పోర్టు ద్వారా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పోర్టు సీఈఓ జీజేరావు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్టులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని పోర్టు సీఓఓ సంజయ్ కోత, హెచ్ఆర్ హెడ్ గణేష్ శర్మలతో కలిసి పోర్టు సీఈఓ జీజేరావు ప్రారంభించారు. పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, పోర్టు అనుబంధ సంస్థల సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పోర్టు సీఈఓ జీజేరావు మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా అదాని కృష్ణపట్నం పోర్టు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. జిల్లాలో రక్త నిల్వలు పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, జిల్లాలో ఎవరికి రక్తం అవసరమైనా అందజేసే స్థితిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉందని చెప్పారు. మే జూన్ నెలల్లో పోర్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. తదనంతరం రక్తదాతలకు సీఈఓ జీజేరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు ఉన్నతాధికారులు మనీష్ దావే, విజయ్ మజ్జి, వేణుగోపాల్ రెడ్డి, రామకృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ మలిరెడ్డి కోటారెడ్డి, బ్లడ్ సెంటర్ కన్వీనర్ అజయ్బాబు, మెడికల్స్ కన్వీనర్ మురళీకృష్ణ, ప్రశాంత్ కుమార్ రెడ్డి, సాయిరామ్, పలువురు పోర్టు అధికారులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అడాని కృష్ణపట్నం పోర్ట్ నుండి ప్రతి సంవత్సరము ఈ రోజున మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకొని బ్లడ్ మోస్ట్ ప్రెషస్ ఐటమ్ ఫర్ ఎనీ హెల్త్. చాలాసార్లు బ్లడ్ లేకుండా పేషెంట్స్ చాలామంది సీరియస్ అయిపోతుంటారు. అందుగురుండనే ప్రతి సంవత్సరము ఈ రోజున మేము కృష్ణపట్నం పోర్ట్ తరపు నుండి, మా ఎంప్లాయీస్ అందరి తరపు నుండి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్మికుడి తరపు నుండి మేము బ్లడ్ డొనేట్ చేయడానికి డిసైడ్ చేశాము. ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాము, ఇదే కంటిన్యూ కూడా చేస్తాము. థ్యాంక్ యూ. గారి బర్త్డే అకేషన్ సందర్భంగా మహారక్తదాని శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ వచ్చిన సీఈఓ గారు కానీ, వేణుగోపాల్ సార్ కానీ, పెద్దలు కానీ అందరూ కూడా రెడ్ క్రాస్ సంస్థ తరపున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో ఈ మూమెంట్లో మాకు ఇంత మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అందరికి కూడా మేము ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క రోజుకి రెడ్ క్రాస్ సంస్థ తరపున 70 యూనిట్లు అవసరం ఉంటుంది. రెడ్ సెల్స్ అయితేమి, ప్లేట్లెట్స్ అయితేమి, ప్లాస్మా అయితేమి,
అలాంటి సందర్భంలో ఈ జూన్ నెలలో కొద్దిగా ఎండల కాలంలో కొంతమంది కొన్ని దగ్గరలో మనం అవేర్నెస్ చేస్తే సార్ ఎండలు సార్ అది ఇది కొద్ది అపోహల వల్ల మనకి కష్టంగా ఉన్నింది, అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము లేదు కాదు అనుకుంటా రెడ్ క్రాస్ సేవా సంస్థ వాళ్ళకి సర్వీస్ అందించింది. ఈరోజు ఈ పోర్టు ద్వారా ఈ యొక్క మహాదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా తలసీమియా డే కేర్ సెంటర్ ఉంది మాకు. ఈ తలసీమియా డే కేర్ సెంటర్ లో 150 మంది పిల్లలు ఉన్నారు. 150 మంది పిల్లలకు కూడా రెడ్ క్రాస్ సేవా సంస్థ అప్పుడేంటంటే ముందుగా మనం బ్లడ్ ఇచ్చి పంపించేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే అక్కడే మనమే బ్లడ్ ఇచ్చి మనమే వాళ్ళకి ఎక్కిస్తున్నాం, ఎందుకంటే బయటికి పోతే ఖర్చు అవుతుందని. మిత్రులారా, మేము చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. ముఖ్యంగా రక్తదానం చేస్తే బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మనకు జరిగి చేరు, ఎందుకంటే మన బాడీలో కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుంది. కాబట్టి ఎవరు కూడా అపోహలు పెట్టుకొని సూది భయమనో లేకపోతే బలహీనం అయిపోతామనో లేకపోతే నీరసించిపోతామని అనే ఒక భయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మన సీఓ గారు అయితే పెద్దలైతే వేణుగోపాల్ సార్ అందరికి కూడా మీరు రెక్ట సంస్థ ధన్యవాదాలు చెప్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.